నందమూరి కళ్యాణ్ రామ్ పటాస్ తర్వాత మళ్ళీ అలాంటి విజయం కోసం ఎదురు చూస్తుండగా కమర్షియల్ బాటను వీడి మళ్ళీ ప్రయోగాత్మక సినిమాల బాట పట్టిన కళ్యాణ్ రామ్ ముందుగా 118 అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన లేటెస్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 8 కోట్ల రేంజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు 9 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగుతున్న సినిమా 2 తెలుగు రాష్ట్రాలలో భారీగానే రిలీజ్ ను సొంతం చేసుకోనుంది. డబ్బింగ్ మూవీ విశ్వాసం నుండి పోటీని ఎదుర్కొన్నా కానీ సినిమాకు సాలిడ్ గా థియేటర్స్ అన్ని ఏరియాలలో దక్కాయని చెప్పవచ్చు. నైజాం లో సినిమా సుమారు 200 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవుతుండగా ఆంధ్ర మరియు సీడెడ్ లో కలిపి సుమారు 350 పైగా థియేటర్స్ లో సినిమా రిలీజ్ అవుతున్నట్లు సమాచారం. దాంతో 2 తెలుగు రాష్ట్రాల్లోనే సినిమా 550 పైగా థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోనుంది. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 100 నుండి 120 వరకు థియేటర్స్ లో, ఓవర్సీస్ లో 50 పైగా లొకేషన్స్ లో ఈ సినిమా టోటల్ గా రిలీజ్ కానుంది. దాంతో వరల్డ్ వైడ్ గా 118 సినిమా 700 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను కన్ఫర్మ్ చేసుకుంది. బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే సినిమా మంచి వసూలనే సాధించే అవకాశం ఉందని అంచనా వేయవచ్చు. కళ్యాణ్ రామ్ రీసెంట్ మూవీస్ తో పోల్చుకుంటే కొద్దిగా పాజిటివ్ బజ్ ను రిలీజ్ కి ముందు నుంచి సొంతం చేసుకుంది ఈ సినిమా. దానికి కారణం సినిమా కాన్సెప్ట్ అని చెప్పవచ్చు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా అవ్వడంతో పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే మినిమం కలెక్షన్లతో సినిమా ఖచ్చితంగా మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. 9 కోట్ల రేంజ్ టార్గెట్ తో 700 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న 118 సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంతవరకు అంచనాలను తట్టుకుని కలెక్షన్లను రాబడుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.